హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల మీద కొనసాగుతున్న ఉత్తర దక్షిణ ఆవర్తన ద్రోణి. ఈ రోజు వర్షాలు పడే జిల్లాలేవి? రానున్న 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి? తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన మాన్సూన్ ట్రఫ్, అలాగే ఉత్తర దక్షిణ ఆవర్తన ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీద అధికంగా ఉంటుందని, ఈ రోజు రాత్రికి దాదాపుగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అదేవిధంగా కర్ణాటక నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్లు కూడా డైరెక్ట్ గా రాయలసీమలోకి విస్తరించడం వల్ల ఈ రోజు రాయలసీమ వ్యాప్తంగా, ముఖ్యంగా కర్నూలు, అనంతపూర్ లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. కడప అలాగే చిత్తూరులోని కొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలుంటాయి. ఇక మిగిలిన అన్ని చోట్ల కూడా తేమ వాతావరణము, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, ప్రస్తుతానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, సూర్యాపేట, గద్వాల్ పరిసర ప్రాంతాలలో కూడా ఈ రోజు రాత్రికి వర్షాలు అధికమవుతాయి. ఈ వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే, ఎప్పటికప్పుడు ఇలా వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.